ఒకవేళ ఈ పెళ్లి కనుక జరిగితే దివ్య మేడం జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది? విధి నాతో ఎందుకు ఇలా ఆడుకుంటోంది? కూతురు జీవితం నాశనం అవబోతుందని తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నాను. అయ్యో, చేతులు ముడుచుకొని నిస్సహాయంగా ఉండిపోయాను. నేను చేసింది తప్పు, అయోమయంగా ఉంది. దివ్య, ఏంటమ్మా, నిన్నే గుండెల మీద మోసింది, కళ్ళల్లో పెట్టుకుని పెంచింది, ఆ రాక్షసికి బలి చేయడానికేనా? ఈ చేతులతో నిన్న రాక్షసికి అప్పగింతలు పెట్టాను, నరకానికి పంపించాను. ఇక్కడ తాళి కట్టే సమయంలో నీ ముఖంలో కనిపించిన సంతోషం, నీ కళ్ళల్లో అతృప్తి నా చేతులు కట్టేశాయమ్మా. మాటలు బయటికి రాకుండా నోరు నొక్కేసింది. బొమ్మలా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు భయం వేస్తుందమ్మా, తెగులుగా ఉంది, తోచడం లేదు. నీ అమ్మకు నా ముఖం ఎలా చూపించాలి? నాకు తెలిసిన నిజాన్ని తులసికి చెప్పలేదు, తొలతట్టుకోలేదు. ఈ బాధని నా గుండెల్లోని దాచుకోవాలి. కన్నీళ్ళు నాలోనే తిరుగుకోవాలి. అక్కోయ్, నీ పెద్ద కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని పెద్ద కోడలుగా తీసుకొచ్చాడు, సంతోషమేగా. వాడికి నచ్చిన అమ్మాయిని కాదు తమ్ముడు, నేను మెచ్చిన అమ్మాయిని పెద్ద కోడలుగా తీసుకొచ్చాడు. నాకు దరిద్ర మోహనికి పెళ్లి జరిగేలా చేసి నువ్వు మా ఇంటికి మా అన్నయ్యని పెళ్లి చేసుకుని నాకు ఒదిరిగా వస్తావా? ఈ రోజు నుంచి నీకు మా అమ్మ నరకం చూపిస్తుంది. అక్కోయ్, నువ్వు పర్మిషన్ ఇస్తే ఈ సందర్భంగా నా పెద్ద మేనల్లుని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అడుగు. నా పర్మిషన్ ఎందుకు? అది కాదు మేనల్లుడు, మీ అమ్మ పెద్ద మనసు గురించి మనకందరికీ తెలిసిందే. నువ్వు నచ్చిన అమ్మాయి కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా వెంటనే ఈ సంబంధానికి ఒప్పుకుంది, నీ పెళ్లి జరిగింది. ఒకవేళ మీ అమ్మ ఒప్పుకోకపోయింటే ఏం చేసేవాడివి? ఏమో అనుకున్నా,
మా ఆయన తెలివైనోడే విక్రమ్ని భలే ఇరికించాడుగా. గుమ్మం దగ్గర నుండి దివ్యని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు వీళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నా చెప్పలుడు, నిన్నటి వరకు ఇలాంటి ప్రశ్నలకి టకటకామంటూ సమాధానం.